లోక్సభ పదవికి రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ బీదమస్తాన్ రావు. తమ రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు అందజేశారు. అటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. తాను టీడీపీలో చేరడం ఖాయమన్నారు మోపిదేవి వెంకటరమణ. ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు. రాజకీయాల్లో పార్టీలు మారటం సహజమన్న మోపిదేవి, జగన్మోహన్ రెడ్డి తను అన్ని విధాలుగా సహకరించారని తెలిపారు. ఒకటి, రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. అడౌట్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించారు, దాంట్లో నేను కాదని తెలియదు. కానీ కొన్ని అంశాల్లో, మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితిని బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు బీదమస్తాన్ రావు. గతంలో చంద్రబాబు తన బాస్ అని, టీడీపీలో 32 ఏళ్లు పనిచేశానని చెప్పారు. మళ్లీ అవకాశం వస్తే మళ్లీ రాజ్యసభకు వస్తానన్నారు బీదమస్తాన్ రావు. రాబోయే రాజకీయ భవిష్యత్తును గురించి మా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మిత్రులతో మాట్లాడిన తర్వాత అది నిర్ణయం తీసుకున్న ప్రస్తుతానికైతే మా రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేయడం జరిగింది.